ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో ఉప సర్పంచ్ బండారు రాజా ఆధ్వర్యంలో జగ్గంపేట కాకినాడ రోడ్డులో దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బండారు రాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవంబర్ 6, 2017 సంవత్సరంలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారన్నారు. ఆయన పాదయాత్ర చేపట్టి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ ఆదేశాల మేరకు సంబరాలు చేసుకోవడం జరిగిందన్నారు. మనకు తెలుసు, 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున మొదలైన పాదయాత్ర ఎంత చరిత్ర సృష్టించిందన్నది మనందరికీ తెలుసు. పాదయాత్రలో చూసి, పాదయాత్రలో ప్రజల కష్టాలని దగ్గరుండి చూసి, ఆ కష్టాలని, ఆ నష్టాలని, ఆ బాధలని చూసి, అవి ఏదైతే ఆయన నవరత్నాలని ఎలక్షన్లో ఎన్నికల హామీగా ఇచ్చాడో ఆ నవరత్నాలని పూర్తి చేసిన తర్వాత మన లోకల్ బాడీస్కి వెళ్ళడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీని పూర్తి చేయడమే కాకుండా ఇవ్వన హామీని కూడా పూర్తి చేసి ఈ 2.5 పాలన కూడా ప్రజలందరికీ దగ్గరయ్యేలాగా, కార్యకర్తలని చేరువు చేసేలాగా ఆయన పరిపాలన సాగింది. రాబోయే రోజుల్లో ఒకవేంపు సంక్షేమం, ఒకవేంపు అభివృద్ధి, 2 కళ్ళుగాను అలాగే 2 కూడా అభివృద్ధి సంక్షేమం కూడా తప్పకుండా ఈ 2.5 సంవత్సరాల్లో ఇంకా చేసి మన రాష్ట్రాన్ని సుభిక్షంగాను అలాగే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగాను తీర్చిదిద్దే దిశగా జగనన్న పరిపాలన సాగుతుంది. కాబట్టి మా అందరికీ కూడా, అంటే కార్యకర్తలమైనందుకు ఆయన నాయకత్వంలో అలాగే చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్న మా అందరికీ గర్వంగా ఉందని మనసారి తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు అలాగే శాసన జరుగుతున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ 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 ఇక్కడ